కొడంరెడ్డి శ్రీధర్రెడ్డికి మీడియా ముఖంగా చెప్తా ఉన్నా నువ్వు పోతే పో చంద్రబాబు నాయుడు సంగ ఉప్పు కారం వేసుకో నాకు ఎవడికి ఊడేదిలా నీలాంటి చెంచాగాళ్ళు నీలాంటి లోఫర్లు 420 దగురుబాచీలు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కాలిగోట్ల మట్టికి సమానం అని చెప్పి నీలాంటోడి ప్లేస్ లో పోతిని కుక్కని కూర్చోబెట్టి గెలుపించుకునే దమ్ము ధైర్యం వైఎస్ఆర్సీపీ పార్టీకి కేడర్కి గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాబలాన్ని చూసి ఓర్చుకోలేక మళ్ళీ చంద్రబాబు నాయుడు అతను బినామీ సొమ్ములతో ఎమ్మెల్యేల్ని కొనే ప్రయత్నం స్టార్ట్ చేశాడని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నా. పొద్దున ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉన్నారు, నిన్న ప్రెస్ మీట్ పెడతానని నాకు సవాల్ ఇచ్చినాడు ఫోన్ లో. నేను సవాల్ ఇచ్చిన నిన్న ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది, దాంట్లో ఏకవచనాలు మాట్లాడాడు. చాలా భయంకరంగా సీఎం గారిని వాళ్ళ కుటుంబీకులను మాట్లాడటం జరిగింది. అది మీ అందరికీ వచ్చిందో లేదో మనకైతే తెలియదు. నేను విన్న ఆడియో కాల్ ని ఉద్దేశించి అతనికి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ వార్నింగ్ కి బోరగడ్డ అనిల్ కుమార్ ఇంకా కట్టుబడే ఉన్నాడు. రానున్న రోజుల్లో ఈ పొద్దును రాత్రి 12 నీ తమ్ముడు ఒకకెళ్లి నువ్వు ఒకకెళ్లి ప్రతి గడప దొక్కి టీడీపీలో జాయిన్ అవ్వాలని చెప్పి అవాకులు చవాకులు వెళ్తున్నారు. పిల్లంటికి కూడా ఊడేది లేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు నాయకుడు అవ్వాలి, మోసం చేసినోడు ఆడుంటాడనేది. చంద్రబాబు నాయుడు 23 ఎమ్మెల్యేలు కొన్నోళ్ళ పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉందనేది ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. కాబట్టి నీలాంటి ఓర కుక్కలు గ్యారంటీగా ఇబ్బంది పడే రోజు దగ్గరలోనే ఉంది. దేవుడు కూడా దానికి సమాధానం చెప్తాడని చెప్పి ఈరోజు నా గురించి వార్నింగ్ ఇచ్చాడు. రే బోరగడ్డ నీళ్ళని ఇచ్చాడు ఇందాక. నేను నిన్న నీకు ఇచ్చిన మాట బండికి కట్టుకొని కింద మీద పగలగొట్టి ఈడ్చుకెళ్తానని చెప్పిన మాటకి బోరగడ్డ అనిల్ కుమార్ అన్న నేను కట్టుబడే ఉండా. ఇప్పుడే 1 గంట 1 గంట నరికి నా ఆఫీస్ నా క్యాంప్ ఆఫీస్ ని నా క్యాంప్ ఆఫీస్ కార్యాలయాన్ని పెట్రోల్ పోసి తగలబెడతాం జరిగింది. గుంటూరులో నా క్యాంప్ ఆఫీస్ ని పెట్రోల్ పోసి తగలబెడతాం జరిగింది. దీనికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అండ్ గుంటూరు లోకల్ గా ఉన్న టీడీపీ కార్యకర్తలు, రౌడీలు, గూండాలు, ఆడు సౌపాటి రత్నం, గోళ్ళ అరుణ్ కుమార్, నక్కా ఆనంద్ బాబు అనుచరులు కొంతమంది ప్రధాన పాత్ర పోషించింది. నక్కా ఆనంద్ బాబు, గోళ్ళ అరుణ్ కుమార్, సౌపాటి రత్నం అనేవాళ్లు దీన్ని ప్రధాన పాత్ర పోషించారు. నా ఆఫీసుని పెట్రోల్ పోసి తగలబెడతాం జరిగింది. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కొంతమంది గుంటూరు లోకల్ టీడీపీ సపోర్టర్స్ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి వారు దీనిపైన నిష్పక్షపాతంగా సిట్ ఎంక్వైరీ చేయించి దీని వెనకాల ఎవరున్నారో దోషుల్ని శిక్షించాలని చెప్పి నాకు నా కుటుంబానికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలని చెప్పి నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అది జరిగే పని కాదు. ఇంకొక 10 అడుగులు అనిల్ ముందుగా పోతాడు కానీ వెనక్కిపోయే పరిస్థితి ఉండదు. దేవుడున్నాడు, సజ్జుడన్నా దేవుడిని నేను నమ్ముతాను కాబట్టి దేవుడి మీద భారం వేశాను. జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపము, నన్ను నా కుటుంబాన్ని కాపాడుకునే దానికోసం నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని ఆఫీస్ దగ్గర